అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. నిజంగా ఏం చేసినా ఏం మాట్లాడినా నెగిటివ్ వెళ్ళిపోతుంది. చూడండి, ప్రతిదానికి టూ సైడ్స్ ఉంటాయి. ఆ టూ సైడ్స్ ఆలోచించి మీరు చూసి దాని తర్వాత మాట్లాడాలి. ఇప్పటివరకు నన్ను ఎవరైతే ఏ జనాలు అయితే బాగా సపోర్ట్ చేశారో వాళ్ళందరూ నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. నెగిటివ్గా యూనో వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అది ఇది అని. మొన్న కేశవ ఆడియో లాంచ్లో హీరో నిఖిల్ గారు నన్ను ఏదో అన్నారని. నేను నిఖిల్ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, స్కూల్ ఫ్రెండ్స్. సో ఆ లీనియన్స్ తీసుకొని నేను ఆడపిల్లని ప్రపోజ్ చేస్తా, ఆడపిల్ల నన్ను ప్రపోజ్ చేయిస్తావు ఏంటి మేనర్స్ లేదా అని అలా కామిక్ వేలో వెళ్తే ఫుల్ నెగిటివ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం, మెయిన్ రీజన్, రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో లాంచ్లో చలపతిరావు గారు ఒక మాట అనడం, దాని తర్వాత నేను సూపర్ అనడం. అది చాలామంది రిసీవ్ చేసుకోలేకపోయారు, కానీ అది మీరు చూసింది. బట్ ఈవెంట్లో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది మీకు చెప్పాలండి. బేసిక్గా అన్నపూర్ణ 7 ఏకర్స్ అక్కడ షూట్ జరుగుతుండే, ఆడియో లాంచ్ జరుగుతుండే. నేను, గీతా భగత్ అనే యాంకర్, స్టార్టింగ్ నుంచి మాకు ఏం చెప్పారంటే అమ్మాయిలు మనశ్శాంతికి హానికారం, ఈ లైన్ తీసుకొని కామెడీ క్రియేట్ చేయండి, ఫన్ రావాలి. ట్రైలర్లో నాగ చైతన్య గారు ఈ లైన్ వాడారు అని, వాడుకోండి, ఆడుకోండి, ఫన్ చేయండి అన్నారు. అదేవిధంగా ఫన్ చేస్తుండే. అండ్ స్టేజ్ మీద అండి ఆ రోజు మాకు మానిటర్స్, అంటే ఈవెంట్ చేసేటప్పుడు మానిటర్స్ ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకుండే. అంటే మా వాయిస్ మాకే వినిపించేది కాదు. ఇది నేను చెప్పడం మీరు చాలా ఏడు కవర్ చేసుకుంటున్నాడు అని అనుకోవచ్చు, బట్ జరిగింది ఇదండి. సో వాయిస్ లేకపోతే అక్కడ సౌండ్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉండే, ఎవరి వాయిస్ వినబడలేదు. మీరు మధ్యలో చూస్తే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి కొంచెం వాయిస్ పెంచండి, వాయిస్ దింపండి, స్టేజ్ మీద ఏం జరుగుతుందో వినబడట్లేదు, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సౌండ్ ఆ రోజు చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. సో ఆ రోజు చలపతి గారి దగ్గరికి గీతా భగత్ వెళ్ళడం, ఆయన ఏదైతే మాట అన్నాడో, యాంకరింగ్ నా అమ్మ లాంటిదండి, దాని మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు క్లారిటీగా వినపడలేదు. అక్కడ మెయిన్ మోటో ఏంటంటే నేను గీత ఆడపిల్ల మీద ఒక పంచ్ వేయాలి, ఏంటంటే అవును ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరం అని. సో కానీ గీత భగత్ ఏంటి ఆడవాళ్ళు గొప్ప అని ప్రూవ్ చేయాలి. అది ఫన్ యాంగిల్లో జస్ట్ టు ఎంటర్టైన్ అది వెళ్తుండే. నాకు దూరం నుంచి చలపతిరావు గారు ఏమన్నారో వినిపించలేదండి, నిజంగా చెప్తున్నాను వినిపించలేదు. కానీ ఏదో పని చేస్తా ఆయన మాట్లాడిన వెంటనే నేను షాక్ ఆగాను, ఏమన్నారు అని వినిపించలేదు అని. అక్కడ జనాలు అరిచేలోపు నేను అనుకున్నాను, ఓకే అమ్మాయికి పంచి పడ్డదేమో, బాగుంది సూపర్ అని అన్నాను. ఆ అమ్మాయికి అక్కడ అర్థం కాలేదండి, అమ్మాయి పైకి వచ్చింది. నేను ఆ లింక్ అయిపోయిన తర్వాత కింద దిగిన తర్వాత ఏమన్నారు సార్, ఏమన్నారు సార్ అంటే పక్కన ఎవరైతే విన్నారో వాళ్ళు వచ్చి చెప్పారండి ఇలా అన్నారు అని. అయ్యో వెళ్ళేది లేకుండే కదా, అవాయిడ్ చేసేది ఉండే కదా అని నేను గీత అనుకున్నాం. సో ఇది నేను చెప్తే మీరు నమ్మరు నాకు తెలుసు. అందుకే ఆ షోలో నాతో పాటు యాంకరింగ్ చేసిన గీత ఇప్పుడు బెంగళూరుకి ట్రావెల్ చేస్తుంది. ఆవిడ ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిమన్నాను ఏం జరిగిందో. సో ఆ వీడియో ఒక్కసారి చూడండి మీరే. హాయ్ అండి, రారండో ఈ వేడుక చూద్దాం ఆడియో లాంచ్లో అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం కామన్గా, అలానే నేను చలపతిరావు గారిని కూడా అదే ప్రశ్న అడగడం జరిగింది. అయితే దానికి ఆయన ఆన్సర్ ఇచ్చారు, అంటే చాలా నీచంగా చాలా దారుణంగా చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా తక్కువ మంది విన్నారు, ఎందుకంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు, మైక్ రీసౌండ్ చేస్తుంది, దానివల్ల కొంతమందికి వినిపించలేదు, అలాగే రవికి కూడా వినిపించలేదు. అయితే నా రియాక్షన్ చూసి రవి నన్ను పక్కకు పిలిచి అడిగాడు అసలు ఏమైంది, ఆయన ఏం సమాధానం ఇచ్చారు అని. నేను చెప్తే తను కూడా విన్న తర్వాత తను కూడా చాలా హర్ట్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాడు. బట్ ఈ 2 రోజుల్లో ఒక వీడియో చాలా హల్చల్ చేసింది, చాలా వైరల్ అయిపోయింది. అదే చలపతిరావు గారు అన్న మాట మీద రవి సపోర్ట్ చేస్తున్నాడు, సూపర్ అన్నాడు అని చెప్పి, అది కరెక్ట్ కాదండి, రవికి అసలు వినిపించలేదు, అందుకే ఆ రియాక్షన్ అలా వచ్చింది. కానీ వినుంటే రవి అలా రియాక్ట్ అయ్యేవాడు కాదు. పక్కకు పిలిచిన తర్వాత తను చాలా సీరియస్గా లైక్ అయ్యో ఇలా అన్నారా అని చెప్పి తను కూడా బాధపడడం జరిగిందనమాట. ఇది నిజం, చూసారు కదండి, ఇది జరిగిందండి. దీంట్లో అబద్ధాలు లేదు. నేను చలపతిరావు గారు ఆ మాట అంటే నేను రివర్స్ పంచ్ వేసేవాడినో కాదో తెలియదు, కానీ అప్పుడు నేను ఆయన చెప్పింది సరిగ్గా వింటే సూపర్ అనేవాడిని అయితే కాదండి. నేను చేసింది తప్పు కాదు, అందుకే ఎవరికి సారీ చెప్పట్లేదు. నేను నా కో యాంకర్స్ మీద కామెడీ చేస్తాను, కానీ ఎవరిని హర్ట్ చేయనండి. మీరు అందరూ ఇప్పుడు వీడు ఇట్లా అమ్మాయిల మీద ఇది ఇది అంటున్నారు, చాలా బాధ అవుతుంది. యాంకరింగ్ నాకు తెలిసిన వృత్తి అండి, నాకు తెలిసింది ఒకటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, అలా చేస్తున్నాను. కానీ మీరు ఇలా నెగిటివ్గా నన్ను రిసీవ్ చేసుకుంటే చాలా బాధగా ఉంది, అందుకే ఈ వీడియో. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. అయినా నేను ఆ చలపతిరావు గారు ఆ మాట అంటే నేను సూపర్ నిజంగా చెప్తున్నాను, అంటే అలాంటి ఒక వ్యక్తి ఆ మాట అంటాడు అని నేను ఊహించలేదండి. అందుకే ఒక యాంకర్ పొజిషన్లో మాకు ఇక్కడ ఒక ఇయర్ ఫోన్ ఉంటుంది, అంటే లోపల డైరెక్టర్ ఎవరు వచ్చారు ఎవరిని పిలవాలో చెప్తూ ఉంటాడనమాట, ఒక చెవి పనిచేస్తుంది. అండ్ అక్కడ ఆడియో అంత బ్యాడ్ ఉండగా మాకు వినిపించలేదు. ఇది మీకు చెప్పినా చాలామంది నమ్మరు, దీనికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారు, కానీ ఇది నిజమండి, ఇది జరిగింది.
నేను ఎవరిని తక్కువ బేసికలీ ఆడవాళ్ళనండి, అమ్మ చెల్లి ఉన్నారు. సో అర్థం చేసుకోండి, తప్పు లేదండి నాది. ఇది తప్పుగా యూట్యూబ్ వాళ్ళు లేకపోతే వేరే వేరే వెబ్సైట్స్ ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. సో ప్లీజ్ ఆ వెబ్సైట్స్ని నమ్మకండి ప్లీజ్. దయచేసి ప్లీజ్ ఏదో థంబ్నెయిల్ పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా తీసుకెళ్తున్నారు ఎక్కడికో, అండ్ మా మీద యాంకర్స్ మీద చాలా నెగిటివ్ వస్తుంది. దయచేసి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోసారి నేను జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ.